8వ రోజు దుర్గాదేవి అలంకారం. ఇది దుర్గాష్టమి, అలంకారం దుర్గాదేవి. నవరాత్రుల్లో 8వ రోజు విజయవాడలో కనకదుర్గమ్మ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రోజున దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. ఈమెను దర్శించుకుంటే సర్వ దుఃఖాలను నశింపజేస్తుంది, ఉగ్రరూపంలో దుష్టులను సంహరిస్తుంది, పరమశాంతిమూర్తిగా కొలిచిన భక్తులను కాపాడుతుంది. పంచప్రకృతి స్వరూపాల్లో తొలిపూర్తి దుర్గాదేవి. ఎర్రని చీర మనులు పొదిగిన కిరీటం, 8 చేతులతో కత్తి, డోలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి సింహవాహనంపై దర్శనమిస్తుంది. ఇది సర్వశత్రు సంహారక రూపం. ఈ తల్లిని ధ్యానిస్తే సర్వరోగాలు నశిస్తాయి. అలాగే ఈ రోజున దుర్గమ్మకి చామంతి, సంపెంగ, మల్లెపూలతో పూజించాలి. ఇక ఈ రోజున దుర్గా సూక్తం, దుర్గా స్తోత్రం పఠించడం వల్ల శత్రుభయం తొలగుతుంది. ఇక అదేవిధంగా ఈ క్రింద తెలుపబడిన మంత్రాన్ని జపించాలి. దుర్గాదేవికి పొంగలి, పులిహోర, పులగం నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా ఈ రోజున నందివాహనంపై మహాగౌరి అలంకారంలో శ్రీశైలంలో భ్రమరాంబిక, వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరి భక్తులకు విశేషంగా దర్శనమివ్వనున్నారు.